WhatsApp. నా పేజ్ చేసిన మీ చేసిన ఫన్ మీడియా. లాస్ట్ టైం మనము 3 డిజిట్ అడిషన్ వరకు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం సబ్స్ట్రాక్షన్ గురించి నేర్చుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ లెర్న్ సబ్స్ట్రాక్షన్. మనము సబ్స్ట్రాక్షన్ ఎక్కడ వాడతామండి? మీకేమైనా ఐడియా ఉందా? నేను ఒక షాప్కి పోయాను. ఆడ నేను ఒక స్వీట్ కొన్నాను. నా దగ్గర ఏమో 10 రూపీస్ ఉంది, అదేమో 5 రూపీస్ అంట. 10లో 5 తీస్తే ఎంత వస్తుంది? అది పే చేసేసా కూడా మన దగ్గర ఎన్ని ఉంటుంది, ఎన్ని రూపీస్ ఉంటుంది మా దగ్గర? మనం ఫస్ట్ 10 ఫింగర్స్ తీసుకుందాం. మనం 5 తీసేద్దాం. 1, 2, 3, 4, 5. మనం 5 తీసేసాం కదా, ఇంకా ఎంత మిగిలింది? 5 మిగిలింది మనకి ఇంకా. అంటే నేను 5 రూపీస్ పే చేసేసా కూడా నా దగ్గర ఇంకా 5 రూపీస్ ఉంది. ఈ ప్రాసెస్నే మనం సబ్స్ట్రాక్షన్ అంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. నేను నిన్న ఒక మార్ట్కి వెళ్ళాను. ఆ మార్ట్లో ఒక లాలీపాప్ని చూసాను. ఆ లాలీపాప్ని కొందాం అనుకుంటే దాని లాలీపాప్ ప్రైస్ చాలా పెరిగిపోయింది. బ్యాడ్ లక్, అది 6 రూపీస్ అంట. నా దగ్గర 10 రూపీస్ ఉంది. ఎంత పే చేయాలి నేను? 6 రూపీస్ మనం పే చేయాలి వాళ్ళకి. నా దగ్గర ఇంకా మేము పే చేసేసా కూడా నా దగ్గర ఇంకా ఎంత అమౌంట్ ఉంటుంది? మనం ఫస్ట్ 10 ఫింగర్స్ తీసుకున్నాం. దాంట్లో మనము 6 ఫింగర్స్ తీసేద్దాం. 1, 2, 3, 4, 5. మళ్ళీ ఇంకోటి తీయాలి, 6 అవుతుంది. ఇంకా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? మేము పే చేసేసా కూడా నా దగ్గర ఇంకా 4 ఫింగర్స్ ఉన్నాయి. 4 రూపీస్ ఉన్నట్లు. ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక షాప్కి పోయాను. ఆడ నేను ఒక రూబిక్స్ క్యూబ్ చూసాను. ఆ క్యూబ్ ఏమో 50 రూపీస్ అంట. నా దగ్గర ఏమో 100 రూపీస్ ఉంది. మొత్తం నేను వాళ్ళకి పే చేశాక నా దగ్గర ఎన్ని అమౌంట్ ఉంటుంది, మళ్ళీ ఎన్ని రూపీస్ ఉంటుంది? 50 రూపీస్ ఉంటుంది నా దగ్గర. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. నేను నిన్న ఒక బేకరీకి పోయాను. ఆ బేకరీలో నేను ఒక కేక్ను చూశాను. ఆ కేక్ ఏమో 300 అంట. నా దగ్గర ఏమో 500 ఉంది. మొత్తము నేను వాళ్ళకి పే చేశా కూడా నా దగ్గర ఎంత ఉంటుంది? 200. నా దగ్గర ఉన్న అమౌంట్ 200 రూపీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 డిజిట్ సబ్ట్రాక్షన్ని ఎలా చేయాలో చూద్దాం. మనము ఒక ప్రాబ్లం తీసుకుందాం. 9 - 4. ఇప్పుడు మనం లైన్ 9 లైన్స్ వేసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 లైన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం 4 లైన్స్ కొట్టేద్దాం. 1, 2, 3, 4. ఆ తర్వాత ఎన్ని మిగిలి ఉన్నాయి? 1, 2, 3, 4, 5. అంటే 5. అంటే ద ఆన్సర్ ఇస్ 5. నెక్స్ట్ ప్రాబ్లం 7 - 6. ఇప్పుడు మనం 7 లైన్స్ వేసుకుందాం. 6 లైన్స్ కొట్టేద్దాం. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 6 కొట్టేశాం కదా, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? 1 మిగిలింది. ఇప్పుడు మనం 1 రాసుకున్నాం. ద ఆన్సర్ ఇస్ 1. ప్రాబ్లం 3 - 2. ఇప్పుడు మనం 3 లైన్స్ వేసుకుందాం. మనం ఇప్పుడు 2 లైన్స్ తీసేద్దాం. 1, 2. ఇంకా మనకు మిగిలిన లైన్ 1 కదా, అంటే ద ఆన్సర్ ఇస్ 1. 4th ప్రాబ్లం 8 - 2. ఇప్పుడు మనం 8 లైన్స్ వేసుకుందాం. 1, 4, 5, 6, 7, 8. మనం ఇప్పుడు 2 లైన్స్ తీసేద్దాం. 1, 2. తీసేసాం కదా. ఇప్పుడు మనకు మిగిలిన లైన్స్ 1, 2, 3, 4, 5, 6.
అంటే ఇప్పుడు మనం 6 రాసుకున్నాం ఇక్కడ అంటే ద ఆన్సర్ ఇస్ 6 ఫిఫ్త్ ప్రాబ్లం 9 మైనస్ 2 ఇప్పుడు మనం 9 లైన్స్ చేసుకుందాం 1 2 3 4 5 6 7 8 9 మనం ఇప్పుడు లైన్ 9 లైన్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం 2 తీసేద్దాం 1 2 అంటే మనకు మిగిలిన లైన్స్ 1 2 3 4 5 6 7 అంటే మనకు మిగిలింది 7 లైన్స్ ఇక్కడ మనం 7 రాసుకుందాం ద ఆన్సర్ ఇస్ 7 మనం ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం నేను నిన్న ఒక షాప్కి పోయాను ఆడ నేను ఒక చాక్లెట్ బార్ చేశాను అది ఏమో 5 రూపీస్ అంటే నా దగ్గర ఏమో 10 రూపీస్ ఉంది అరే అది తీసేస్తే ఎంత అవుతుంది వాళ్ళు పే చేసా కూడా నా దగ్గర ఎంత ఉంటుంది ఎంత అమౌంట్ ఉంది నా దగ్గర ఎంత రూపీస్ ఉంది మనం ఇప్పుడు 10 లైన్స్ వేసుకుందాం 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు మనం దీంట్లో 5 తీసేద్దాం 1 2 3 4 5 ఇంకా మన దగ్గర ఎంత మిగిలి ఉంటుంది 1 2 3 4 5 అంటే ఇక్కడ మనం 5 రాసుకుందాం అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ 5 రూపీస్ పే చేసా కూడా నా దగ్గర ఇంకా 5 రూపీస్ ఉంది నెక్స్ట్ ప్రాబ్లం నేను నిన్న మా అమ్మ నాకు 8 రూపీస్ ఇచ్చింది ఏమైనా కొనుక్కోమని నేను ఒక కురుకురే కొన్నాను అదేమో 6 రూపీస్ అంట ఆ 8లో 6 తీసేస్తే ఎంత అవుతుంది ఇక్కడ మనం 8 లైన్స్ చేసుకుందాం 1 2 3 4 5 6 7 8 8 తీసుకున్నాం కదా ఇప్పుడు మనం 6 లైన్స్ తీసేద్దాం 1 2 3 4 5 6 అంటే మనకు మిగిలిన లైన్స్ 2 అంటే నా దగ్గర ఇంకా 2 రూపీస్ ఉంది నేను పే చేసా కూడా నా దగ్గర ఇంకా 2 రూపీస్ ఉంది నా కోచ్ మమ్మల్ని 5 రౌండ్స్ రన్ చేయమన్నాడు నేను ఆల్రెడీ 3 రౌండ్స్ చేసేసాను అంటే నేను ఇంకా ఎన్ని రౌండ్స్ పరిగెత్తాలి మనం ఇప్పుడు 5 లైన్స్ చేసుకున్నాం 1 2 3 4 5 5 వేసుకున్నాం కదా ఇప్పుడు మనం 3 లైన్స్ తీసేద్దాం 1 2 3 ఇంకా మనకు మిగిలిన లైన్స్ 2 అంటే నేను 2 రౌండ్స్ నేను రన్ చేయాలి ఊర్లో 10 కౌస్ ఉన్నాయి 10 కౌస్ కి గడ్డి కావాలి తినడానికి అందుకనే మేము గ్రాస్ ల్యాండ్కి తీసుకెళ్లే వాళ్ళం అండ్ ఓన్లీ 8 కౌస్ ఉన్నాయి ఇంకా మిగతా కౌస్ ఎన్ని ఇంట్లో ఉండిపోయాయి ఇప్పుడు మనం 10 మైనస్ 8 చేద్దాం ఇప్పుడు మనం 10 లైన్స్ వేసుకుందాం 1 2 3 4 5 6 7 8 9 10 10 వేసుకున్నాం కదా ఇప్పుడు మనం 8 కొట్టేద్దాం 1 2 3 4 5 6 7 8 8 కొట్టేసాం కదా ఇప్పుడు మనకి 2 లైన్స్ మిగిలిన అంటే ఇక్కడ మనం 2 రాసుకోవాలి ద ఆన్సర్ ఇస్ 2 2 కౌస్ డాష్ ల్యాండ్కి రాలేదు ఇంట్లోనే ఉండిపోయాయి గైస్ దిస్ ఇస్ జేష్ణవి మీ ముందుగా మీకు హ్యాపీ బక్రీద్ ఈరోజు మనం 1 డిజిట్ సబ్స్ట్రాక్షన్ని నేర్చుకున్నాం కదా ఇంకొన్ని వీడియోస్లో ఇంకొన్ని అప్డేట్స్ నేను పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై టాటా